కిల్లా రోడ్ దిగ్బంధం. అన్నంలో బూడిద వేసుకుని తింటున్నాం. బూడిద కడుపులోకి వెళ్లి రక్తం పడుతుంది. కళ్ళు కనపడక ప్రమాదాలు బారిన పడుతున్నాం. అమాయకుల ప్రాణాలు పోతుంటే పట్టించుకోరా. కొండపల్లి కిల్లా రోడ్ నివాసాల నడుమ బూడిద రవాణాపై స్థానికుల ఆగ్రహం. కిల్లా రోడ్ దిగ్బంధం చేసి ఆందోళనకు దిగిన స్థానికులు, గత కొన్నేళ్లుగా బూడిదలో నరకయాతన అనుభవిస్తున్నాం. మా సమస్య పట్టించుకోరా, తక్షణమే మా సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇబ్రహీంపట్నం కిల్లా రోడ్ను స్థానికులు దిగ్బంధించారు. జిల్లా అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోటి నుండి రక్తం పడుతుంటే కనీసం పట్టించుకోకపోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే కిల్లా రోడ్పై బూడిద లారీలు రవాణా నిలిపివేయాలని స్థానికులు స్వయంగా నిరసనకు దిగారు. ప్లాట్లు ఇచ్చేటప్పుడు ఊళ్ళో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారండి, అక్కడంతా బూడిద ఉంది, మేము వెళ్ళమంటే అటు లారీలు తిరగవు, మేము వాటిని ఆపేస్తాము, మీరు అడగబోయి ఇల్లు కట్టుకోండి అనేసి మాకు ఆరునాడు ఉండ ఎంఆర్ఓ గారు విఆర్ఓ వాళ్ళు చెప్పారండి. మేము వచ్చి ఆ ప్లాట్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నాం. ఇక్కడికి వచ్చాక ఆయాలు వచ్చేసి 10 బళ్ళు 5 బళ్ళు సాయంత్రం పొద్దు పూట లోడ్ చేసుకొని సాయంత్రం పూట నైట్ 9 వెళ్ళేయండి బళ్ళు, బాడీ బళ్ళు ఇవాళ ఆయాల 6 బళ్ళు 7 బళ్ళు తిరిగిన బళ్ళు ఇవాళ వచ్చేసి 600 బళ్ళు తిరుగుతున్నాయి. నైటు పగలు 24 గంటలు తిరుగుతున్నాయి. అన్నం పెట్టుకుంటే అన్నం మీద ఈ దుమ్ము వచ్చి అన్నం మీద పడుతుంది. అన్నం తినేది కాటల, మంచినీళ్ళు తాగితే మంచినీళ్ళు తాగేది కాటల, ప్లేటు గిన్నె మీద ప్లేటు తీస్తే అందులో బూడిద పడిపోతుంది. టీపీఎస్ వాళ్ళకు వచ్చేసి మేము ఇప్పుడు 4 తడవలు చెప్పాం, శాశ్వత పరిష్కారం కనుక్కుంటామన్నారు. మొన్న కూడా 3 నెలలు టైం ఇవ్వండి, మేము అటు నుంచి రోడ్డు ఉంది, ఆ పక్క రోడ్డుకు మేము కన్వర్ట్ చేసుకుంటామన్నారు. సరేనని వదిలేసాము. ఇవాళ వచ్చేసి ఈ లారీలు వెళ్తుంటే బైక్ మీద వెళ్ళినా రోడ్డు మీద వెళ్ళినా ఎదరొచ్చేదేంటో పక్కన సైడ్ మనిషి కనపడలా, కళ్ళు బూడిపోతున్నాయి. ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నం రింగ్ వరకు కూడా ఈ కళ్ళు ఇట్లా తీస్తే బూడిద వచ్చేస్తుంది కళ్ళు అమ్మటే. ఇక్కడ ఆల్రెడీ ముగ్గురు చనిపోయారు ఈ రోడ్డు మీద. అది ఓకే. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? అసలు నా డిమాండ్ అంటే ఈ రోడ్డుకి అసలు బళ్ళు తిరగకూడదు, లారీ అనేది తిరగకూడదు, లారీ అనేది ఈ రోడ్డు తిరగకూడదు, బూడిద లారీ అనేది రోడ్డులో తిరగకూడదు. ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పుడు 6 సార్లు కంప్లైంట్లు పెట్టాము, ఆర్డీఓకి ఎంఆర్ఓకి కలెక్టర్ గారికి కాగితాలు పెట్టాము. బోర్డు వాళ్ళంతా మొత్తం వచ్చారు, పోయిన లాక్డౌన్ ముందు వచ్చారు, వాళ్ళు శాశ్వత పరిష్కారం చేద్దాం, అటు రూట్ మార్చుకుంటామని చెప్పన్నారు. ఒక 2 నెలలు టైం ఇవ్వండి అన్నారు. 2 నెలలు పోయిన సంవత్సరం అయింది, వాటరింగ్ కొడతాము.